హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు, నా కామెంట్స్ చెప్పంటే నేను చాలా బాగున్నాను. అండ్ మీకు మార్నింగ్ ఇక్కడ వెజిటేబుల్స్ అన్ని క్లీన్ చేసుకున్నాను అనమాట, అవి చూపిస్తున్నాను మీకు. నేను టేబుల్ పైన న్యూస్ పేపర్స్ అనేవి వేసి నేను వాష్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్ని ఇలా పెట్టుకున్నాను అనమాట. బాగా ఎండిపోయాక మనం తీసి స్టోర్ చేసేసుకోవచ్చు. అండ్ నేను ఇందులో వాష్ చేయడం అయితే చూపించలేదు. నార్మల్ గానే కొంచెం సాల్ట్ అండ్ పసుపు వేసుకుని వాటర్ లో ఒక 2 times అలా వాష్ చేసుకున్నాను అంతే. అండ్ మీరు ఇలానే చేయండి ఫ్రెండ్స్. అండ్ మీకు నేను బీట్రూట్ ఫ్రై అనేది చూపిస్తున్నాను. అండ్ ఇంతకుముందు నేను చూపించాను బీట్రూట్ అండ్ క్యారెట్ మనం తురుముకుంటే ఎట్లా ఫ్రై చేసుకోవచ్చు అని. ఇప్పుడు నేను చాప్ చేసుకొని చూపిస్తాను పీసెస్ లాగా, చూడండి. నేను చెప్పాను కదా మీకు బీట్రూట్ క్యారెట్ ఫ్రై చూపిస్తానని. రెండు సపరేట్ గానే చేసుకోవచ్చు అండి, బట్ నేను రెండు కలిపి చేస్తున్నాను. మీకు కావాలంటే రెండు వేరుగా చేసుకోవచ్చు. అండ్ నేను ఇక్కడ ఆనియన్స్ తీసుకున్నాను, ఒక పెద్ద ఆనియన్ ని అలా చాప్ చేసుకున్నాను అనమాట. అక్కడ కనిపిస్తుంది కదా చాపర్ అన్నది, దాంట్లో వేసుకున్నాను సో దట్ త్వరగా ఫ్రై అవుతాయి. అండ్ మనం క్యారెట్స్ అవన్నీ అంత చిన్న చిన్న పీసెస్ గా కట్ చేయాలంటే చాలా టైం అవుతుంది కదా, చాలా టైం పడుతుంది. అందుకే నేను అలా చాపర్ లో వేసుకున్నాను, కట్ చేసుకున్నాను అనమాట. చాలా చిన్న చిన్న పీసెస్ గా వచ్చేసాయి, చూస్తున్నారు కదా. నేను స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకున్నాను. అండ్ ఒక 3 spoons ఆయిల్ వేసుకున్నాను అంతే. అండ్ కొంచెం మీకు కావాలంటే ఈవెన్ జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, మినపప్పు, పచ్చనపప్పు ఉంటాయి కదా, అవన్నీ కూడా వేసుకోవచ్చు. బట్ నా దగ్గర అవి లేవు, అది నేను వేయట్లేదు ప్రస్తుతానికైతే. అవన్నీ కంపల్సరీగా మీరైతే వేసుకోండి. అండ్ నేను ఎండుమిర్చి అండ్ కొంచెం కరివేపాకు వేసుకున్నాను. అండ్ తర్వాత వెల్లుల్లిని క్రష్ చేసి కొంచెం వేసుకున్నాను. అండ్ ఇందులో నేను పచ్చిమిర్చి అన్న తీసుకుంటున్నాను అనమాట. అంటే మీకు పచ్చిమిర్చి అన్నది ఇష్టం లేకపోతే మీరు నార్మల్ పప్పుల పౌడర్ అనేది యూజ్ చేసుకోవచ్చు, అది లాస్ట్లో ఫ్రై అయ్యాక వేసుకోవచ్చు. నేను కొంచెం అంత పచ్చిమిర్చి అన్నది తీసుకుంటున్నాను. కొంచెం ఎక్కువ క్వాంటిటీ ఉంది కాబట్టి నేను ఒక 4 పచ్చిమిర్చి చాప్ చేసి తీసుకున్నాను అనమాట. ఇది కొంచెం ఫ్రై అవ్వాలి, ఎక్కువ టైం ఏం పట్టదు ఫ్రెండ్స్, 10 minutes అయిపోతుంది. ఎందుకంటే మనం పీసెస్ అన్నవి చాలా చిన్నగా చాప్ చేసుకున్నాం కాబట్టి. అండ్ మీలో ఎంతమందికి ఫ్రై అంటే ఇష్టమో కూడా నా కామెంట్స్ చేయడం మటు మర్చిపోవద్దు. అండ్ ఇవి కొంచెం ఫ్రై అయ్యేటప్పుడే మనం కొంచెం సాల్ట్ వేసుకోవాలి. నేను సరిపడా ఇక్కడే వేసుకుంటున్నాను, మీకు చూసుకొని మన లాస్ట్ అయినా వేసుకు యాడ్ చేసుకోవచ్చు సరిపోతే. అండ్ కొంచెం పసుపు. ఇవి కొంచెం బాగా ఫ్రై అవ్వాలి అనమాట, చూసారు కదా ఫ్రై అయ్యాయి. అండ్ ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న బీట్రూట్ క్యారెట్ పీసెస్ ని యాడ్ చేసుకుంటున్నాను నేను. నేను సిమ్ లో ఉంచుకున్నాను. అండ్ మీరు కొంచెం ఫస్ట్ కుక్ చేసేటప్పుడు ఒక 2 minutes అలా మూత పెట్టకుండా, అంటే లిక్ పెట్టకుండా మీకు కుక్ చేస్తే ఆ రాస్మెల్ అంతా పోతుందండి. మీరు మూత పెట్టేసినట్లయితే కొంచెం రాస్మెల్ అలానే ఉంటుంది. ఒక 2 minutes అలా మూత తీసేసి కుక్ చేసుకోండి, తర్వాత మూత పెట్టేసేయండి, ఫాస్ట్ గా మగ్గిపోతాయి. అండ్ మీరు ఇందులో కావాలంటే కొంచెం అంత ఎండు కొబ్బరి అండ్ నువ్వులు ఉంటాయి కదా, ఒక 2 spoons నువ్వులు, వాటిని డ్రై చేసుకుని అందులో వేసుకోవచ్చు. అంటే ఆయిల్ లేకుండా మనం డ్రైగా వేపుకొని పౌడర్ చేసుకొని వేసుకోవచ్చు. నేను ఇందులో మామూలు ఆయిల్ ఉంటాయి కదా, పుట్నాల పప్పు ఉంటుంది కదా, అది కొంచెం అంత వెల్లుల్లి వేసి పౌడర్లా చేసి వేసుకుంటున్నాను. ఎందుకంటే నేను ఆల్రెడీ పచ్చిమిర్చి అనేది యూస్ చేశాను కాబట్టి కారం కోసం, ఇంకా అంతేం అవసరం ఉండదు. చూసారు కదా అయిపోయాక నేను లాస్ట్లో కొత్తిమీర అన్నది వేసుకుంటున్నాను అనమాట, బాగా మగ్గిపోతుంది. ఆ పౌడర్ వేసుకున్నాక ఒక 2 minutes కలిపేసుకొని కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని
బాగా మిక్స్ చేసుకుని అప్పుడే కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని. ఓకే ఫ్రెండ్స్, బై, టేక్ కేర్.